సీఎం జగన్ కు ప్రజల్లో ఆదరణ ఏమాత్రం తగ్గలేదంటున్నారు బొత్స సత్యనారాయణ. గతంలో జగన్ పాదయాత్రకు ఎలాంటి స్పందన వచ్చిందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో ప్రజాదరణ కనిపిస్తోందన్నారు. అందుకే తాము వైనాట్ 175 అంటున్నామని స్పష్టం చేశారు మంత్రి బొత్స. పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఏదైతే ఆయనకి మద్దతు వచ్చిందో, ఆ తర్వాత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజా విలువ ఆయన వచ్చి ఆశీర్వదించిందో, అంతకంటే రేపు మిన్నగా ఇంకా ప్రజాదరణ ఉండబోతుంది, అదే మన నమ్మకం. అందుకే వైనాట్ 175 మీకు ప్రజల నాడి జగన్మోహన్ రెడ్డి తెలుసు. నాడేంటి, ఇదేదో ఒక మాయ చేసి మా అల్లా అద్దుదీపంలాగా చంద్రబాబు నాయుడు చెప్పడం కాదు. జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయమంటున్నారు బొత్స ఝాన్సీ. విశాఖ పరిపాలన రాజధానిగా మారబోతోందన్న ఆమె సీఎం జగన్ ఆధ్వర్యంలో విశాఖ మహానగరంగా మారుతుందన్నారు. విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు బొత్స ఝాన్సీ. ఓవైపు జగన్ సంక్షేమ పథకాలు, మరోవైపు విశాఖపై జగన్ ఆలోచన విధానాలు తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనకు ముఖ్యమంత్రిగా చేయడానికి, ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి, యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగన్ అన్న. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం. ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీ రావాలి, ఇవన్నీ రావాలంటే జగనన్న కావాలి. తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనన్నకి తోడుగా మేము ఉంటామని చెప్తాని స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ 100కి 100 రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ. రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు.